वेलकम बैक टू एसपीएन एडुकेशन मन की रीसेंटे मोता तेलंगाना सरकार कीलक निर्णय तस्को मोता वारम पद रोज लॉकडाउन पड़गिंपु दिशा अड़ूल को मोता करोना कट्टडी की तेलंगाना प्रभुत्वं विधिंचिन लॉकडाउन इवाल्टी तो मुगियनुंडगा दीन्नि పొడిగించడం పై ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపైన అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం లాక్డౌన్ వద్దు ఇంతటితో ఆపేయండి అని చెప్పేసి లేదంటే ల్యాండ్ ఆర్డర్ వంటి సమస్యలు వస్తాయి ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే ఒకవైపు ఈ కరోనా తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో శుభతరుణంలో దీన్ని కొద్ది రోజులుగా ఒక వారం పది రోజులుగా మనము దీన్ని పొడిగిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తుంది. మొత్తానికి మధ్యాహ్నం జరిగేటువంటి కేబినెట్ భేటీలో మనకు లాక్డౌన్ పొడిగింపు పైన మరికొద్ది క్షణాల్లోనే ఈ లాక్డౌన్ పైన ప్రకటన అయితే రాబోతుంది. మొత్తానికి తెలంగాణలో స్పష్టంగా ఒక పది రోజుల పాటు జూన్ పది వరకు లాక్డౌన్ పొడిగించేటువంటి ఛాన్స్ అయితే 100% ఉంది. మిగతా మినహాయింపు సమయాన్ని కూడా ఇంకా కేటాయించాలా ఇంకా లాక్డౌన్ పనివేళలో ఏదన్నా మార్పులు చేర్పులు చేసేటువంటి ఛాన్స్ మొత్తానికి వాడివేడి చర్చ అయితే కొనసాగబోతుంది. మొత్తానికి మనకు అతి త్వరలో మరికొద్ది క్షణాల్లో మనకి లాక్డౌన్ అయితే 99% డిసైడ్ అయినట్టుగానే ఫిక్స్ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది. మొత్తానికి దీనిపైన అధికారిక ప్రకటన తెలంగాణ సర్కార్ నుంచి మరికొద్ది క్షణాల్లో మనకు రాబోతుంది. ఇది రీసెంటే మనకు అందినటువంటి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్.